ఈ వీడియోలో తెలుగు అక్షరాల ఒత్తులు మరియు అక్షరాలను ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు ఘ ఇది ఘ అక్షరము ఘ అక్షరానికి ఒత్తు ఏ విధంగా రాయాలి దీనిని ఘ ఒత్తి పలకాలి ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో జీ జీ ఏ ఏ ఘ ఈ విధంగా రాయాలి ఘ అక్షరానికి ఘవత్తు ఇంగ్లీష్లో జీ జీ ఏ ఘ ఈ విధంగా రాయాలి అలాగే ఘ అక్షరానికి ఒత్తు గా యొక్క ఒత్తు ఈ విధంగా రాయాలి ఇది ఇంకొంచెం గట్టిగా ఒత్తి పలకాలి ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో జీ జీ హెచ్ ఏ ఏ ఘ ఇంకొంచెం గట్టిగా ఒత్తి పలకాలి ఇది మామూలు గా ఒత్తు వచ్చింది కాబట్టి ఇక్కడ హెచ్చరాదు ఇక్కడ ఒత్తు యొక్క ఒత్తు వస్తే జీ పక్కన హెచ్ వస్తుంది దీనికి జి హెచ్ ఏఏ ఘ అలాగే గా అక్షరానికి చా ఒత్తు ఈ విధంగా రాయాలి ఘా దీనిని ఇంగ్లీష్లో జీ సి హెచ్ ఏ ఏ ఈ విధంగా రాయాలి గా అక్షరము గా అక్షరానికి ఛావత్తు ఝ ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో జీ సిహెచ్ ఏ ఏ అలాగే మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులు ఆ అక్షరాలను ఇంగ్లీష్లో ఎలా రాయాలో తెలుసుకుంటారు గా అక్షరము దీనికి ఒత్తు ఛా యొక్క ఒత్తు ఈ విధంగా రాయాలి ఛా ఈ అక్షరాన్ని కూడా ఇంగ్లీష్లో జీ సి హెచ్ హెచ్ ఏ ఏ ఈ విధంగా రాయాలి అలాగే గా అక్షరము ఈ అక్షరానికి జావత్తు ఈ విధంగా రాయాలి జా ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో జీ జే ఏ ఏ ఈ విధంగా రాయాలి గాకి జావత్తు జీ జే ఏ ఏ అలాగే గా అక్షరానికి ఒత్తు జా యొక్క ఒత్తు ఈ విధంగా రాయాలి దీనిని ఇంగ్లీష్లో జీ జే హెచ్ ఏ ఏ ఎట్లా రాయాలి ఇక్కడ మామూలు జా వచ్చుతుంది కాబట్టి మామూలు జా ఒత్తికి హెచ్ రాదు ఒత్తు జా యొక్క ఒత్తుకి ఇక్కడ జే పక్కన హెచ్ వస్తుంది గా అక్షరము గా అక్షరానికి ఒత్తు జా యొక్క ఒత్తు ఈ విధంగా రాయాలి ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో జీ జే హెచ్ ఏ ఏ ఝా ఈ విధంగా రాయాలి మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులు మరియు ఆ అక్షరాలను ఇంగ్లీష్లో ఎలా రాయాలో తెలుసుకుంటున్నారు గా అక్షరము గాకి అణావత్తు ఈ విధంగా రాయాలి జ్ఞా ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఏ ఏ జ్ఞా ఈ విధంగా రాయాలి గాకి నావత్తు ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో జీఎన్ ఏ ఏ అజ్ఞా అలాగే గా అక్షరము గా అక్షరానికి ఒత్తు ఇలా రాయాలి ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో జీ టి ఏ ఘా ఇది గాకి గా అక్షరానికి ఠా ఒత్తు ఘా ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో జీ టీ ఏ ఈ విధంగా రాయాలి అలాగే గా అక్షరము ఈ అక్షరానికి ఒత్తు ఠా యొక్క ఒత్తు ఈ విధంగా రాయాలి ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో జీ టీ హెచ్ ఏ ఏ ఢా ఈ విధంగా రాయాలి ఇది గా అక్షరము గా అక్షరానికి ఒత్తు ఠా యొక్క ఒత్తు ఇలా రాయాలి ఇంగ్లీష్లో జీ హెచ్ ఏ ఢ ఈ విధంగా రాయాలి అలాగే మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులు మరియు అక్షరాలు ఇంగ్లీష్లో ఎలా రాయాలో తెలుసుకుంటున్నారు గా అక్షరము దీనికి డా ఒత్తు ఈ విధంగా రాయాలి ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో జీ డి ఏ ఢ ఈ విధంగా రాయాలి గా అక్షరము ఈ అక్షరానికి ఒత్తు ఢా యొక్క ఒత్తు ఈ విధంగా రాయాలి ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో జీ డి ఏ ఏ ఈ విధంగా రాయాలి అలాగే గా అక్షరము గా అక్షరానికి తావొత్తు ఈ విధంగా రాయాలి ఘా ఈ అక్షరాన్ని ఇంగ్లీషులో ఏ ఏ ఘ్లా ఇట్లా రాయాలి గా అక్షరము గా అక్షరానికి తావొత్తి ఇలా రాయాలి ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో జీ టీ ఏ విధంగా రాయాలి అలాగే గా అక్షరము గా అక్షరానికి ఒత్తు తా యొక్క ఒత్తు ఇక్కడ చూడండి గా అక్షరము దీనికి ఒత్తు తా యొక్క ఒత్తును ఈ విధంగా రాయాలి ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో టి హెచ్ ఏ ఏ క్థా ఈ విధంగా రాయాలి ఇప్పుడు గా అక్షరానికి దావత్తు దావత్తు ఈ విధంగా రాయాలి గాకి దావత్తు ఇలా రాయాలి ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో జీ డి ఏ గ్ధా ఈ విధంగా రాయాలి గా అక్షరానికి దావత్తు ఇంగ్లీషులో జీడిఏ గ్ధా అలాగే అక్షరము గా అక్షరానికి ఒత్తు ధ యొక్క ఒత్తు ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో జీ డి హెచ్ ఏ ఏ ధ ఏ విధంగా రాయాలి అలాగే మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులు మరియు ఆ అక్షరాలను ఇంగ్లీష్లో ఎలా రాయాలో తెలుసుకుంటున్నారు గా అక్షరము ఈ అక్షరానికి నా ఒత్తు ఈ విధంగా రాయాలి జ్ఞా ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎన్ ఏ జ్ఞా ఈ విధంగా రాయాలి గా నా ఒత్తు ఇలా రాయాలి ఇంగ్లీష్లో జీఎన్ ఏ గా అక్షరము గా అక్షరానికి పా వత్తు ఇలా రాయాలి గుా ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో జీ పీ ఏ గు ఈ విధంగా రాయాలి గాకి పా రాయాలి రాయాలి లో జీ పీ ఏ ఏ గా అక్షరము గా అక్షరానికి ఒత్తు పాయకు ఒత్తు ఈ విధంగా రాయాలి ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో జీ పీ హెచ్ ఏ ఏ ఈ విధంగా రాయాలి గా అక్షరము ఒత్తు పా యొక్క ఒత్తు ఈ విధంగా రాయాలి ఇంగ్లీష్లో ఈ అక్షరాన్ని జీ ఏ ఏ ఇలా రాయాలి అలాగే మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులు మరియు ఆ అక్షరాలను ఇంగ్లీష్లో ఎలా రాయాలో తెలుసుకుంటున్నారు గా అక్షరము దీనికి భావత్తు ఇలా రాయాలి గుా ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో జీ ఏ గ్భా ఈ విధంగా రాయాలి గా అక్షరము ఈ అక్షరానికి ఒత్తు భా యొక్క ఒత్తు ఈ విధంగా రాయాలి ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో జీ బీ హెచ్ ఏ ఏ భ ఈ విధంగా రాయాలి గాకి మా ఒత్తు గా అక్షరము గాకి మా ఒత్తు ఇలా రాయాలి లేదా గాకి మావత్తు ఇలా కూడా రాయవచ్చును గ్మా ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఏ ఏమా ఈ విధంగా రాయాలి గాకి మావత్తు ఇలా రాయచ్చు లేదా ఇలా రాయవచ్చును ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో జీఎం ఏ గ్మా ఇలా రాయాలి ఇప్పుడు మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులు మరియు ఆ అక్షరాలను ఇంగ్లీష్లో ఎలా రాయాలో తెలుసుకుంటున్నారు గా అక్షరము ఈ అక్షరానికి యా ఇలా రాయాలి గ్యా ఈ అక్షరాన్ని జీ వై ఏ ఏ గ్యా ఈ విధంగా రాయాలి అలాగే గా అక్షరము దీనికి రావత్తు ఇలా రాయాలి గ్రా గాకి రావద్దు గ్రా ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఆర్ ఏ గ్రా ఈ విధంగా రాయాలి గా అక్షరము ఈ అక్షరానికి లావత్తు ఇలా రాయాలి గ్లా ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో జీ ఎల్ ఏ గ్లా ఈ విధంగా రాయాలి గా అక్షరము గాకి లావత్తు ఇలా రాయాలి ఇంగ్లీష్లో ఎల్ ఏ ఏ గ్లా అలాగే మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులు ఆ అక్షరాలు ఇంగ్లీష్లో ఎలా రాయాలో తెలుసుకుంటున్నారు గా అక్షరము గా అక్షరానికి వా వత్తు ఇలా రాయాలి గ్వా ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో జీ వి ఏ ఇలా రాయొచ్చు ఇక్కడ వి బదులు డబల్యూ కూడా రాయవచ్చును అలాగే గా అక్షరము గా అక్షరానికి వత్తు అగ్సా ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎస్ ఏ ఏ ఈ విధంగా రాయాలి గా అక్షరము గాకి షా ఒత్తు షా అంటాం కదా ఆ షావత్తు దీనిని జీ ఎస్ హెచ్ ఏ ఏ ఘా ఈ విధంగా రాయాలి గాతి షా ఒత్తు హెచ్ ఏ షా ఇలా రాయాలి మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులు ఆ అక్షరాలను ఇంగ్లీష్లో ఎలా రాయాలో తెలుసుకుంటున్నారు ఇప్పుడు గా అక్షరానికి షా ఒత్తు శనివారం అంటాం కదా ఆ యొక్క ఒత్తు ఎలా రాయాలి అలాగే దీనిని జీ జీఎస్ హెచ్ ఏ ఇది ఘా ఇలా రాయాలి గాకి క్షావత్తు గాకి క్షావత్తు ఈ విధంగా రాయాలి ఘా ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎస్ హెచ్ ఈ ఎక్స్రాని ఇంగ్లీష్లో జి ఎక్స్ ఏ జి ఏ ఏ ఈ విధంగా రాయాలి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్లో తెలుగు అక్షరాల్లో ఉన్నటువంటి అన్ని అక్షరాలకు ఇంగ్లీష్లో ఎలా రాయాలో ఇక్కడ నేర్పించబడుతుంది మీరు ఏదైనా పేర్లు కానీ ఊర్ల పేర్లు అలాగే పదాలు వాక్యాలు ఇవి రాయాలంటే మీకు ఖచ్చితంగా అక్షరాలు తెలిసి ఉండాలి ఆ అక్షరాలని మీరు ఇంగ్లీష్లో రాయాలంటే స్పెల్లింగ్ మీకు ఎలా రాయాలో ఇక్కడ మీకు నేర్పుతున్నాము